ఖమ్మం జిల్లా వ్యాప్తంగా రోడ్లు ధ్వంసమయ్యాయి. అశ్వారావుపేటలో పలు పార్టీల నేతలు వినూత్న నిరసన చేపట్టారు. అశ్వారావుపేట వేలేరుపాడు ప్రధాన రహదారి బురదమయం కావడంతో రోడ్డుపై వరినాట్లు వేస్తూ నిరసన తెలిపారు. వరదలో సైతం ఏపీ నుంచి భారీగా ఇసుక లారీలు రావడంతో రోడ్లు దెబ్బతిన్నాయని నేతలు ఆరోపించారు. పరిమితికి మించిన హెవీ లోడ్తో తిరుగుతున్న ఇసుక లారీల వల్లే తమ ప్రాంతంలోని రోడ్లు దెబ్బతింటున్నాయని ఆరోపించారు. తెలంగాణలో ఆంధ్ర సరిహద్దు ప్రాంతంలో ఉన్నటువంటి పత్తూరులో బీటీ రోడ్డు తెలంగాణలో అంతా బంగారమయం అన్నాడు. కానీ ఎలా ఉందంటే ఈ గత 9 సంవత్సరాల నుంచి కూడా ఈ రోడ్లు పట్టించుకున్న దాఖలాలు లేవు. దానిలోనే భాగంగా రివైజ్డ్ ఎస్టిమేషన్లు అని చెప్పేసి కాలం గడుపుతున్నారు. ఆ గడపటం ఎంతవరకు అంటే వర్షాకాలంలో కనీసం ఇక్కడి నుంచి చూడండి, ఒకసారి పోయే బైకులను చూస్తే మీకు తెలుస్తుంది. తెలంగాణలో రోడ్ల నుంచి ఆంధ్రాలో ఉన్నటువంటి వ్యాపారస్తులు కొంతమంది ఇసుక వ్యాపారం చేస్తున్నారు. అవి కూడా దగ్గర దగ్గర 60-70 టన్నులతోటి ప్రతిరోజు 100 లారీలు ప్రయాణం చేయటం వల్ల ఈ ఊర్లో సామాన్య మానవుడు కాళ్ళతో నడిచేటటువంటి దాఖలా కనిపించడం లేదు. అంటే దీంట్లో ప్రభుత్వం ఆంధ్ర చివరభాగం కాబట్టి పట్టించుకోవట్లేదు. ఆకలితోటి అలమటిస్తున్నట్టు ప్రజలు రోజువారీగా కూలికి పోతున్నట్టుగా వారికి కూడా సకాలంలో రహదారి లేకపోవడం చాలా దురదృష్టకరం. వెంటనే దీన్ని ప్రభుత్వం స్పందించాలి. లేదా కొంతమంది చెప్తున్నారు డిపార్ట్మెంట్ వారు కూడా ఆర్ఎండ్బి వాళ్ళు కూడా పట్టించుకునే దాఖలా లేదు. ఏంటిది అని వాళ్ళని అడిగితే ఎస్టిమేషన్ వేసాం, వచ్చాయి ప్రపోజల్లు, రాలేదు ప్రపోజల్లు అని చెప్తున్నారు. కానీ అది కాంట్రాక్టర్ల, రాజకీయ నాయకుల, లేకపోతే ఆర్ఎండ్బి అధికారుల నిర్లక్ష్యమో కానీ ప్రజలకు మాత్రం ఈ ఇక్కట్లు తప్పేటటువంటి అవకాశాన్ని త్వరగా వాళ్ళ యొక్క బాధలు తీర్చి ఈ రోడ్ని వెంటనే పునర్నిర్మాణం చేయాలని తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తుంది. ఈ కొత్తూరు గ్రామంలో రోడ్డు మొత్తం గుంతలు పడిపోయి బాగా చిరాగ్గా ఉంది. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన కానించి ఈ రోడ్డు మీద ఒక్క పని కూడా చేయలేదు. గ్రామస్తులు బాగా ఇబ్బంది పడుతున్నారు. అన్ని బళ్ళు బైక్లో తీసుకొచ్చిన వాళ్ళు అందరూ కింద పడిపోవటం చాలా, ప్రతిసారి రోజుకు 10 బళ్ళు పడిపోతున్నాయి. ఆటో వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. కేసీఆర్ అన్ని పనులు చేస్తున్నా ఈ రోడ్డు వదిలేశారు చివరి గ్రామం అని. మొన్న 70 టన్నుల లారీలు ఇసుకలోళ్ళు వెళ్ళి మిగతా ఆ రోడ్డు కూడా మొత్తం కుంగిపోయింది. లారీ వాళ్ళు ఆపిన అడిగితే మేము అందరికీ డబ్బులు ఇచ్చేసాం, ఆర్ఎంబీ వాళ్ళకి ఇచ్చాం, పోలీసు వాళ్ళకి ఇచ్చాం, రెవెన్యూ వాళ్ళకి ఇచ్చామని చెప్తున్నారు. ఎవరికి ఇచ్చారో ఏంటో మాకైతే తెలియదు. వాళ్ళు అట్లా చెప్పి మొత్తం ఇసుక దొరుకుని వెళ్ళిపోయారు. ఆ ఇసుక దొరకడం వల్ల ఆ 70 టన్నుల లారీలు వెళ్ళడం వల్ల ఉన్న రోడ్డు ఇంకా గుంతలు పడిపోయి అసలు నడవడానికి కూడా పనిచేయకుండా అయిపోయింది. మాకు త్వరగా ఆర్ఎంబీ వాళ్ళు ఎమ్మెల్యే కలగజేసుకొని మాకు త్వరగా రోడ్డు ఏర్పాటు చేయాలని కోరుతున్నాం.